अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं एमएलए न्यूज़। महबूबनगर के बीजेपी के साबिका एमएलए एनएम श्रीनिवास रेड्डी ने आज आज़ाद उम्मीदवार की हैसियत से हल्के असेंबली महबूबनगर से पर्चा नामजदगी दाखिल किया। అవసరం లేదు మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు ఆలోచనలకు భిన్నంగా మహాకూటమి అభ్యర్థి ప్రకటన జరిగింది. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న సంకల్పం తోటి మహాకూటమి ఏర్పడ్డ విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పట్టణ ప్రజలు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు జరుగుతున్న అవినీతిని, అరాచకాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక సంకల్పం తోటున్నారు. గతంలో చూసినాం, భవిష్యత్తులో పాలమూరు యుద్ధరంగంగా మారకూడదు, పాలమూరు శాంతికి నిలయంగా ఉండాలి తప్ప గుండాల గుప్పులు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నీతి నిజాయితీతోటి ఉండే ఎమ్మెల్యే కావాలన్నా గుండాల గుంపులను వేసుకుని ప్రజల మీద పడి అందరినీ ఇబ్బంది పెట్టే నాయకులు కావాలన్నా తీసుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. మహబూబ్నగర్ పట్టణాన్ని రక్షించుకోవడానికి ఇది ఒక చివరి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటారో, జారవిడ్చుకొని భవిష్యత్తులో అనేక సమస్యలకు కారణభూతులవుతారో తెలుసుకోవాల్సిన అవసరం మహబూబ్నగర్ ఓటర్లకు ఉంది. కాబట్టి ప్రజల తీవ్రమైన కోరికకు అనుగుణంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మొదలు పోటీలో ఉండకూడదని భావించిన ప్రజల నుంచి, మహబూబ్నగర్లో శాంతి కాముకులందరి నుంచి, మహబూబ్నగర్లో శాంతి కాపాడుకోవాలని అందరి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈరోజు నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. అది కూడా కిరాయి కూలీలతోటి, కార్యకర్తలుగా కండువాలు వేసుకుని వచ్చే కిరాయి మనుషులతోటి కాకుండా స్వచ్ఛంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులతోటి నేను సింపుల్గా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తేనే అర్థమవుతుంది భవిష్యత్తు మహబూబ్నగర్ రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది. మరి ఇది మహబూబ్నగర్ ప్రజలకు ఇది కావాలని కోరుకుంటారో, ఒక మార్పు రావాలని కోరుకుంటారో, ఆ మార్పు రావాలని చెప్పి మేము మొదటి అడుగు వేస్తా ఉన్నాం. మాతో అడుగు అడుగు వేసి మహబూబ్నగర్ ఓటర్లు వస్తారా లేదా అని చెప్పేది భవిష్యత్తులో తెలుస్తుంది.